అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గుర్రం జాషువా గారి పద్యాన్ని విందాం. గుర్రం జాషువా గారు శల్యుని నోట శ్రీకృష్ణుని గుణగణాలను వర్ణించినటువంటి పద్యం. అహిమస్తకముల కొయ్యారంబు నేర్పించు వలపు బిల్లన గ్రోవి పాటగాడు, పసితనంబునయందు పడగ పాముల నెక్కి చిందులాడిన గొల్ల చిన్నవాడు, 16,000 గోపస్త్రీలతో నుండి అపకీర్తి నందని అందగాడు, లోకాంతమున మర్రియాకు తెప్పందేలి తలదాచుకున్న చిత్రస్వరూపి, భాసురములైన తన చేరడేసి కనుల మత్సు జల్లెడు వేలుపు మాంత్రికుండు, తొడరి విజయుని అరదంబు దోలుచుండే కాంచి విల్లందు కొనుము భాస్కర కుమారా అంటూ శల్యుని నోట పలికించిన పద్యం ఇది. గుర్రం జాషువా గారి వర్ణన అత్యంత సుందరమైంది. మహాభారతంలో శల్యుడు పాండురాజు 2వ భార్య అయిన మాద్రికి సోదరుడు, నకుల సహదేవులకు మేనమామ. కానీ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచినవాడు. కౌరవుల పక్షాన నిలిచిన శల్యుణ్ణి కర్ణునికి రథసారథిగా చేస్తారు. సారథిగా ఉన్నవాడు తన వైపు ఉన్నవారి యొక్క గొప్పతనం చెప్పి ఎదుటివాడిని తక్కువగా చేసినప్పుడు యుద్ధం చేసే వీరుని లోపల ఉత్సాహం వస్తుంది. కానీ ఎప్పటికప్పుడు శల్యుడు తన మాటలతో కర్ణుణ్ణి నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఎదురుగా కృష్ణుని సారథ్యంలో వస్తున్న విజయుణ్ణి చూసి కృష్ణుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. అహిమస్తకముల కొయ్యారంబు నేర్పించు వల్లపు పిల్లన గ్రోవి పాటగాడు, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసప్పని అని. గానము అనేది శిశువులకు పశువులకు పాములకు కూడా ఆనందాన్ని తన్మయత్వాన్ని కలిగిస్తుందట. అలా అహిమస్తకములకు అంటే పాముల తలలకు, పాము పడగలు ఉయ్యారంగా ఊపడానికి తన్మయత్వంతో అవి ఊగిపోవడానికి కారణమైన వలపు ప్రేమను కురిపించే పిల్లనగ్రోవి పాటగాడు. శ్రీకృష్ణుని పిల్లనగ్రోవి మాధుర్యంలో లోకమంతా కూడా తాదాత్మ్యం చెందుతుంది, తన్మయత్వం చెందుతుంది. అలా తన గానామృతం చేత, తన గాన్ ప్రియమైనటువంటి ఆ గాన మాధుర్యం చేత ఆ పాముల తలలు ఊగిసలాడే విధంగా చేసేటువంటి పాటగాడు అని. పసితనంబునయందు పడగ పాముల నెక్కి చిందులాడిన గొల్ల చిన్నవాడు, కాలింది మడుగులో కాళీయుని పడగలపైన ఎక్కి కాళీయుని మదము అనిచాడు. అలా పసితనములోనే పాము తలల మీదకెక్కి నాట్యం చేసినటువంటి చిందులాడిన గొల్ల చిన్నవాడు నందునింట పెరిగాడు కాబట్టి యాదవ వంశానికి సంబంధించిన వాడుగా గొల్ల చిన్నవాడు అంటూ ఆ చిన్ననాటి రూపాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 16,000 గోపస్త్రీలతో నుండి అపకీర్తి నందని అందగాడు, తామరాకు మీది నీటిబొట్టులాగా 16,000 మంది గోపస్త్రీలతో కూడి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం మలినమంటనటువంటి గొప్ప వ్యక్తి, అష్టభార్యలు, 16,000 మంది గోపికాస్త్రీలతో ఉన్నటువంటి ధీర లలిత నాయకుడు శ్రీకృష్ణుడు. అందుకే ఆయన మలినమంటని వ్యక్తిగా నెమలి పించాన్ని తన కిరీటం పైన ధరించినట్టుగా చెప్తారు. లోకాంతమున మర్రియాకు తెప్పందేలి తలదాచుకున్న చిత్రస్వరూపి, కల్పాంత సమయంలో లోకం పూర్తిగా నాశనమై పునఃసృష్టి జరగడానికంటే ముందటి సమయంలో తన ఆకారాన్ని చిన్నదిగా మార్చుకొని మర్రియాకు తెప్ప మీద తేలుతూ ఈ సృష్టి మళ్ళీ తిరిగి జీవం పోసుకోవడానికి ఆధారంగా నిలిచినటువంటి వ్యక్తిగా లోకాంతమున మర్రియాకు తెప్పం తేలి తలదాచుకున్న చిత్రస్వరూపి, చిత్రమైనటువంటి స్వరూపం గలవాడు, చిన్నగా మారిపోయి మర్రియాకు పైన పట్టేంత చిన్నగా మారిపోయి తిరిగి సృష్టి జరగడానికి కావలసిన సంభారాన్నంతటినీ కూడా తన లోపల ఇమిడ్చుకొని చిరురూపాన్ని ధరించిన చిన్నవాడు అని చెప్తూ, భాసురములైన తన చేరడేసి కనుల మచ్చు జల్లెడు వేలుపు మాంత్రికుండు, తన కళ్ళతో తన చూపులతో ప్రకాశవంతమైనటువంటి తన చూపులతో మత్తు జల్లెడు ఎదుటివాడిని ఆకర్షించుకోవడం, ఎదుటివాడిని తన వైపు తిప్పుకోవడం అనే లక్షణం. మత్తు జల్లెడు వేలుపు మాంత్రికుండు, మంత్రం తెలిసినటువంటి దైవము అంటూ కృష్ణ అనేటువంటి పదంలోనే విశిష్టమైన అర్థం దాగి ఉంది. కర్షయతే కృష్ణ, ఆకర్షించేవాడు కృష్ణుడు. తన పనులతో, తన ఆకారంతో, తన నవ్వుతో, తన మాటతో, తన పాటతో, ప్రతి విషయంతో ఈ లోకం మొత్తాన్ని ఆకర్షించి
ఆకర్షించేవాడు కృష్ణుడు. అందుకే ఆయన కృష్ణుడయ్యాడు. కర్షయతే కృష్ణ, ఆకర్షించబడేవాడు కృష్ణుడు. కాబట్టి అలా తన చూపులతో చారడేసి కళ్ళు, అంటే చాలా విశాలమైన నేత్రాలతో ఎదుటి వారిపైన మచ్చు జల్లి తన వైపు తిప్పుకునే గొప్పనైన అందమైన చూపులు కలిగినటువంటి వాడు. తొడరి విజయుని ఎరదంబు దోలుచుండే, ఇంత గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి పార్థునికి సారథిగా, విజయునికి సారథిగా రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కాంచి విల్లందు కొనుము భాస్కర కుమార, అటువైపు చూడవయ్యా ఒకసారి, ఆ కృష్ణుణ్ణి చూడు, అంత గొప్ప వ్యక్తి సారథ్యంలో వస్తున్న విజయుణ్ణి చూడు. ఇంత గొప్ప వ్యక్తి సారథ్యంలో వస్తున్నటువంటి విజయునికి నిజంగానే విజయలక్ష్మి వరిస్తుంది అంటూ విజయుని యొక్క గొప్పతనాన్ని చెప్పకనే చెప్తూ కృష్ణుని యొక్క గుణగణాలను అత్యంత రమణీయంగా వర్ణించాడు శల్యుని నోట గుర్రం జాషువా గారు. మళ్ళీ ఒక్కసారి ఈ పద్యాన్ని విందాం. అహిమస్తకముల కొయ్యారంభు నేర్పించు వల్లపు బిల్లన గ్రోవి పాటగాడు, పసితనంబున యందు పడగ పాములనెక్కి చిందులాడిన గొల్ల చిన్నవాడు, 16,000 గోప స్త్రీలతో నుండి అపకీర్తి నందని అందగాడు, లోకాంతమున మర్రియాకు దెప్పందేలి తలదాచుకున్న చిత్రస్వరూపి, భాసురములైన తన చేరడేసి కనుల మచ్చు జల్లెడు వేలుపు మాంత్రికుండు, తొడరి విజయుని ఎరదంబుదోలుచుండే కాంచి విల్లందు కొనుము భాస్కర కుమారా, కాంచి విల్లందు కొనుము భాస్కర కుమారా. ఇలా ఇంత అందమైన పద్యాన్ని అందించిన గుర్రం జాషువా గారికి నమస్కరిస్తూ, ఈ పద్యం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.